మీరు వింటున్నవి మైండ్ మీడియా రేడియో కార్యక్రమాలు. కవులు కవయిత్రీల రచనలను ప్రోత్సహించేందుకు మైండ్ మీడియా రూపొందించి ప్రసారం చేస్తున్న కవితా చెరి. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు మల్లారం, పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. కార్యక్రమానికి స్వాగతం. అందరికి నమస్కారం. నా పేరు వకుల వాసు, ఊరు హన్మకొండ. నా కవితా శీర్షిక ఆమె మారింది. ఆమె మారింది నిజమే. కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ స్టవ్కు, బట్టలుతకడం నుంచి వాషింగ్ మిషన్ వరకు ఆమె మారింది నిజమే. రుబ్బురోల నుంచి మిక్సీ వాడకంకు, నల్లాకు మంచినీళ్లు పట్టుడు దగ్గర నుండి ప్యూరిఫైర్ నుంచి బాటిల్స్ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుడు వరకు ఆమె మారింది నిజమే. పెరట్లో కూరగాయలు తెంపుకొచ్చడం నుండి స్కూటీ మీద రైతు బజార్కు వెళ్ళడం వరకు, రాతిండి గిన్నెల్లో కూరలు వండడం నుండి నాన్స్టిక్ పాత్రల వాడకం వరకు ఆమె మారింది నిజమే. మగవారితో సమానంగా చదువుల్లో పోటీ పడి ఉద్యోగాలు సంపాదించి జీతం ఎంతొస్తుందో నెలకోసారి మెసేజ్లో చూసుకొని కొన్ని క్షణాలు సంబరపడే వరకు, ఆ తర్వాత ఇంటిలోనని, కారులోనని, పిల్లల స్టడీలోనని అన్నీ ఆడవారి పేరు మీద తీస్తే వడ్డీ రేటు తక్కువ చేసి ఇచ్చే ప్రభుత్వ బ్యాంకుల నుండి భర్త వరకు తాను కోల్పోయిన ఆర్థిక సాధికారతకు కుమ్ములుతూ మళ్ళీ తనను తానే అంతా నా కుటుంబం కోసమే కదా అనుకొని సంభాళించుకుంటూ మారని విధిరాతపై కొత్తగా మారినా అనుకునే ఆమె మారింది నిజమే కదా. ధన్యవాదాలు వకుల వాసు. నా పేరు జగ్గయ్యజీ, సికింద్రాబాద్. నేటి కవితా శీర్షిక కవన కుసుమం. కాగితాన ముద్రనైతేనే కాదు, ప్రజలకు చేరువై వేయాలి ముద్ర. కార్మికుడు కష్టాల్లో ఉన్నప్పుడు సైరనై మృగాలి కవిత. దోపిడి జరుగుతున్నప్పుడు దండెత్తి ముందుండాలి. పీడిత జనాల వైపు పిడికిలై నిలబడాలి. ప్రభుత్వ తప్పులను ప్రతిపక్షమై ఖండించాలి. ఆంక్షల సంఖ్యలను తెంచి ఎగిరే పావురమవ్వాలి. పేదవాడి బతుకు పుస్తకంలో ఓ పేజీ అయి నిలవాలి. నడిచే దారిలో చీకటిని పారద్రోలే వెలుగు దివిటి అవ్వాలి. అలసి సొలసిన మనసుకు విసిరే వింజామర కావాలి. సువిశాల సాహితీవనాన ప్రజాహిత కవన కుసుమమవ్వాలి. ధన్యవాదాలు. నా పేరు చుండూరు శేషమాంబ, గుంటూరు నుంచి అండి. నా కవితా శీర్షిక నాడు నేడు. నాడు అమ్మా నాన్నల మాటే మాకు వేదం వేదం, మేమాడం పెళ్లి చూపుల గేమ్. నేడు అమ్మా నాన్నల మాటే మేం వినం వినం, మేమాడాలి పెళ్లి చూపుల గేమ్. నాటి ఆటలో అమ్మాయికి పని పాట వచ్చా అన్న ప్రశ్న, నేడు అమ్మాయి సంపాదన ఎంత అన్న ప్రశ్న. నాడు అమ్మాయి గుణవతి అయితే చాలు, నేడు సంపాదన పరురాలైతే చాలు. నాడు అత్తమామలు బావగారులు తోడుకోడళ్ళు మరుదులు ఆడవడుచులతో నిండైన ఉమ్మడి కుటుంబం. నేడు మొగుడు పెళ్ళాల వరకే అది పరిమితం. నాటి ఆలుమగల స్వేచ్ఛ విలవిలలాడింది సంసార సాగరంలో. నేడు కన్నవారిని వృద్ధాశ్రమాలకు పంపేంతగా ఎదిగిపోయింది యువతరం స్వేచ్ఛ. నాడు కన్నవారి సలహాలు సంప్రదింపులతో సమస్యలు దూరమైన ప్రశాంతమైన కుటుంబం. నేడు వారిని దూరం చేసుకొని సలహాల కొరకు స్నేహితులపై ఆధారపడటం. నాడు పెద్దగా చదువుకోకున్న విశాలమైన మనసున్న మానవుడు, పెద్ద పెద్ద చదువులు చదివి ఇరుకైన మనసు గల నేటి ఆధునిక మానవుడు. ధన్యవాదాలండి.
నమస్తే అండి, నా పేరు రాజు కల్లూరి. నేను రాజమహేంద్రవరం నుంచి. మరి నేను చదువుతున్నటువంటి కవితా శీర్షిక కలికాలం కొడుకు. స్వయరచన. కండలు కరిగించి కడుపు మార్చుకొని కటిక నేల మీద పండి నిన్ను మాత్రం మెత్తని వెచ్చని పరుపుల మీద పెట్టి పెంచితే కొడుక నేడు రెక్కలొచ్చాయని విర్రవేగుతున్నావా? ఈ ఎర్రి నాన్నకి నేడు పట్టెడన్నం పెట్టలేక గడపవదలక తన్నావా? మీ అమ్మ కడుపులో పడిన నాటి నుంచి రెక్కలొచ్చి ఎగిరే వరకు నా చెమట కూడినే కదా పడిపడి తిన్నది, ఎలా మరిచావు? నా నలిగిన పాదాల మెట్లే నీటిని నడకకు ఆధారాలు అనే సంగతి ఎలా మరిచావు? నా కమిలిన గుండె బీడు భూమి మీద నీ ఆటల గారడీలు నాకింకా గురితే నీవెలా మరిచావో మరి. ఆగిపోదురా కొడుక ఈ కాలచక్రం, నిలిచిపోదురా కొడుక ఎప్పటికీ నీ యవ్వనం. ఆయుస్సు పోసిన వాడికే ఆకలి మంట రేపావు, తాడల్లే పెంచినోడికే జానడు జాగాలేదని పొమ్మన్నావు. చెట్టునైనా నాటనైతి నీడనైనా ఇచ్చును కదా, ఆడబిడ్డనైనా కనకపోతేని కసురుకోక గుక్కెడు నీళ్ళైనా పోసేను బిడ్డ. నమస్తే. నా పేరు కొలకలూరి దేవికారాణి, ఊరు తెనాలి. నా కవిత శీర్షిక తూర్పు వాకిళ్లలో. నిసిరాతిరి దాచుకున్న రెప్పల నిదురమ్మనై మెలకో రాగాలకై తూర్పు వాకిళ్లలో సంధ్యా కెంజాయులకు మందారపు మొగ్గనై మంచు చినుకు రాలువేళ విచ్చుకునే మల్లికనై లోయలోకి ప్రవహించే జలపాతపు నీటినై వసంతాన చివురించే శిశిరపు తొలిమ్రోడునై అమృతాల చివురుమేసి కొత్తపాట అల్లుకునే కోకిలమ్మవై నాకై కబురు మోసుకొస్తావని నీకోసమే చూస్తున్నా. ఆడపిల్ల సహచర్యని, అందమైన అల్లికయని, నీలాగే తాను అని, ఆమె నిండు మనిషి అని వ్యక్తిగాను గుర్తిస్తూ ప్రేమతోను లాలిస్తూ స్వేచ్ఛ గౌరవ స్ఫూర్తి సమానమగు ప్రతిపత్తి ఆమెకంటూ ఇవ్వాలని, ఆడదంటే సుఖాన్నిచ్చో ఆటబొమ్మ కాదని అందమైన మంచి మాట నా చెవిలో వేస్తావని, పెడదారులు పడుతున్న యువత నడత మార్చేవని, తప్పిపోవు మార్గానికి చుక్కానివి అవుతావని, జీవన సుందర దృశ్యం అవలోకన గావించే చెరుక కన్ను మనమేనని, ఇరు పెదవులు పలుకు పలుకు ప్రతిపాదపు నడక ఒడుపు ఒకటంటే ఒకటేనని మనసంతా అర్ణవంగా మలుచుకొని చూస్తున్నా. మానవతా విలువలకు హిమాలయం నీవైతే కరిగే నీహారికనై నీలోనే నేనుంటా. ధన్యవాదాలు. నా పేరు బూర దేవానందం, సిరిసిల్ల. నా కవిత శీర్షిక ఓటు విలువ తెలుసుకో. ప్రజాస్వామ్య వృక్షం పచ్చగా ఉండాలంటే ఓటు అనే వాటర్ పోయాలి ప్రతి ఓటర్. నేతల తల రాతల్ని మార్చే విధాత ఓటర్, నాయకుల పదవీ కిరీటాన్ని పడగొట్టే బాహుబలి ఓటర్. నోటుకు వేశావో ఓటు ప్రజాస్వామ్యానికి చేటు, నోటుకు మురిసిపోకు ఓటర్, ఓటును అమ్ముకోకు ఓటర్. ఓటును అమ్ముకుంటే నీకు ఒక్కరోజే సంతోషం, ఓటును కొనుక్కున్నవాడికి 5 సంవత్సరాలు సంతోషం. ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఓటర్, ఓటు విలువను గుర్తించు, ప్రజాస్వామ్యాన్ని
రక్షించు. ధన్యవాదాలు. నా పేరు సింహాద్రి జ్యోతిర్మయ్. మాది ఒంగోలు. నా కవిత శీర్షిక నేను చచ్చిపోతున్నాను. అవును, నేను చచ్చిపోతున్నాను. నీకు నాపై అతి ప్రేమ ఉంది, అయినా నేను చచ్చిపోతున్నాను. చాలామందిని పెళ్లి చూపుల్లో చూసి నచ్చిన అమ్మాయిని ఎంచుకున్నట్లు, ఎంతగానో ప్రేమించి కలలుగని సొంతం చేసుకున్నట్లు నీ భార్యలాగే నన్ను కూడా అపురూపంగా ఇంటికి తెచ్చుకుంటావు. విష్ణు తన కాంతను గుండెల్లో పెట్టుకున్నట్టు నన్ను నీ ఎదపైనే ఉంచుకుంటావు. శివుడు గంగను నెత్తిన పెట్టుకున్నట్లు రాత్రిపూట కూడా తలగడ పక్కనే పెట్టుకుంటావు. బ్రహ్మ నాలుకపై కొలువు తీర్చిన సరస్వతిలా నీ ఊసులు ఊహలు అన్నీ నాతోనే పంచుకుంటావు. సంతానంపై మక్కువ పెంచుకున్నట్లు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను అన్నంత అనుబంధం నాతో పెంచుకుంటావు. ఇంత ప్రేమ నాపై నువ్వు కురిపిస్తున్నా నేను చచ్చిపోతున్నాను. చెప్పా పెట్టకుండా స్నేహితుల్ని ఇంటికి ఆహ్వానించేసి ఆతిథ్యం ఇవ్వమని ఇల్లాలిని ఇబ్బంది పెట్టినట్లు నీకు నచ్చిన వాటితో నన్ను నింపేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటావు. నడుములు పడిపోతున్నా నోరెత్తకుండా ఇంటెడు చాకరీ చేసే నీ ఇల్లాలిలాగే నేను కూడా నీవు నాపై వేస్తున్న భారాన్నంతా భరిస్తూ వస్తున్నాను. నీ మునివేళ్లు నన్ను తాకగానే స్పందించి నీకు ఆనందాన్నిచ్చి నీ అవసరాన్ని తీర్చే నా శక్తిని కోల్పోతున్నా మోజు తీరిపోయిందనో, మనసు కొత్తదనం కోరుతోందనో, అవసరం తీర్చట్లేదనో, పెళ్ళాన్ని నిర్లక్ష్యం చేసినట్లు నన్ను కూడా ఉపేక్షించి పక్కన పడేస్తావని భయపడి నా సర్వశక్తులు కూడదీసుకుని నీకు సహకరించే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ నేను చచ్చిపోతున్నాను. మానవా, ఇప్పటికైనా నా బాధను గమనించు. నీ అరచేతుల్లో అందంగా ఇమిడిపోయి అర నిమిషంలో అనంత ప్రపంచాన్ని అందుబాటులోకి తెచ్చిపెడుతున్న నీ చిన్నారి సహచరిని నేను, నీ స్మార్ట్ ఫోన్ని నేను. నీ సౌఖ్యం గురించే సదా పాటుపడే నా మనుగడపై కాస్త మనసు పెట్టు. అప్పుడప్పుడు అయినా నాకు విశ్రాంతినివ్వు. చిరకాలం నన్ను నీ చేతుల్లో ఉండనివ్వు. నన్ను బ్రతకనివ్వు. నా పేరు ఆర్ ప్రవీణ్, హైదరాబాద్ నుండి. అంశము అపరజాతి నిర్మాతలు, జలాశయాలు, కర్మాగారాలు, వంతెన రూపకర్తలు, సమాజ పురోగతికి అపార మేధావులు ఈ అభియాంత్రికులు, ఇంజనీర్లు, అద్భుత నైపుణ్య సాంకేతిక పరిజ్ఞాన దర్శకులు, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే అభియాంత్రికులు, పురోగమన పురాణికి ఉజ్వల ప్రణాళికవేత్తలు, విశ్వేశ్వరయ్య, ఆర్థర్ కాటన్ ప్రభుతులు, ప్రజలకి మేలిమి అభియాంత్రికులు, ప్రజల సౌకర్యాలకి శ్రీకారకర్తలు, బహుముఖ ప్రాయోజితులు, అపురూప శైలి సౌందర్యాకృతుల వైశిష్టులు, అసాధ్యమును సుసాధ్యం చేసే అమోఘ కర్తలు, ప్రకృతికే సవాల్ విసి అబ్బురపరిచే యోజకులు, ప్రాణాలు సైతం లెక్క చేయని కార్యనిర్వాహకులు, సముద్ర గర్భాన రవాణా సౌకర్యాలు, చోదకుడు లేకుండానే కదిలే వాహనాలు, దూరదృశ్య మాధ్యములతో చూసే వేడుకలు, చోదకుడు లేకుండానే ప్రయాణించే విమానాలు, దూరదృశ్య మాధ్యమాలతో సంక్షేమ ప్రారంభోత్సవాలు, ఎగిరే యంత్రం డ్రోన్ సహాయంతో గిరిజన గ్రామాలకు ఔషధాల ఏర్పాట్లు, ఎగిరే యంత్రం సహాయంతో పంట పొలాలపై ఎరువులు చల్లే కార్యాలు, విత్తనాలను నాట్లని వరికోతలను భారీ అధునాతన యంత్రాలతోనే పనులు, ఆవిష్కరణలవి అంతరిక్షంలో ప్రయాణాలు, పరిశోధనలు, ప్రతి రంగంలో ఆవిష్కరణలు, అంకురం సంస్థల ఏర్పాట్లు, నవ్య స్వయం చాలక యంత్రాల కార్యకర్తలు మన విశిష్ట అభియాంత్రికులు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మేలిమి అభియాంత్రికులు, మరి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అస్మతున్నీసా, తెనాలి. ఈనాటి నా కవితా శీర్షిక ప్రకృతికై ఓ కోయిల. చూస్తున్నావా ఆ కోయిలని? అది కూస్తుందా, పిలుస్తుందా, అంగలారుస్తుందా, అదిరిపడుతుందా? ఆనందంతోనా, ఆక్రందనతోనా, ఆశతోనా, ఆతృతతోనా, తోడుకోసమా,
తిండి కోసమా? పరవశించి పాడుతుందా? ప్రళయాన్ని సూచించి పొగిలి పొగిలి ఏడుస్తుందా? అడవినంతా ఊళ్ళలా మార్చేసి, ఊళ్ళోని వనాలనన్నీ ఊడ్చేసి, ప్రకృతిని పాఠాలకే పరిమితం చేసి, కళ్ళారా కనలేని దృశ్యాలుగా మార్చేసి, భూమాతను ముక్కలు చేసి, ముక్కకో మేడను కట్టి, మట్టనేదే లేక మానవత్వం చూపక కృత్రిమతనాన్నే కావాలనుకునే ఓ మనిషి మేలుకోవా? నీ మనుగడను మార్చుకోవా? తనువు తిండి అంత రోగమయంగా మలుస్తావా? మాతృప్రేమ కన్నా మాత్రలపై మమకారాన్ని పెంచుకుంటావా? దేవుడు సృష్టిని సైతం సవాలు చేస్తూ, సమస్యలెన్నో పెంచుకుపోతూ, నిత్యావసరాలను నిండుకునేట్టు చేసి నీ దేశంలో దౌర్భాగ్యానికి దారిస్తావా? భావికి బతుకు లేకుండా చేస్తావా? ప్రాణాన్ని పాడు పెడుతూ ఆయుష్ను కుదించేస్తావా? చూడు, నీ పక్క నీ తోటివాడు సగం జీవిలా చెల్లిపోయాడు. ఓ రోజు ముందో వెనుకో నువ్వు అంతేగా? పరతంత్రంతో ప్రకృతిని నిర్లక్ష్యం చేయకు. చెట్లు సాకి స్వచ్ఛతను చాటి ప్రకృతిని కొలుస్తూ పరిపుష్టిని సాధిద్దాం. పచ్చతనం ప్రగతికి మూలమని నిక్కచ్చిగా నిరూపిద్దాం. ధన్యవాదములు. నా పేరు పెన్నక నాగేశ్వరరావు, హనుమకొండ. శీర్షిక దీపావళి. దీపావళి, ఆనంద దీపావళి, హాయిగా మాతో గడపాలని ఆనందంగా వచ్చావు, కానీ అవ్వాయి చువ్వాయిల్లా ధరలు ఆకాశాన్ని అందుకుంటుంటే, దివిటీల మంటల్లా దీనుల కడుపులు కాలిపోతుంటే, కప్పగంతుల చిటపటల్లా కలహాలు నాట్యం చేస్తుంటే, అత్తాకోడళ్ళ పోట్లాటలా అసూయ చోటు చేసుకుంటే, ఏమి చూసిపోదామని వచ్చావు దీపావళి? ఏమి ఆనందం అనుభవిద్దామని వచ్చావు? అన్నం లేక అతి నిరుపేద అల్లల్లాడిపోతుంటే, మధ్యతరగతి మానవుడు మథన పడిపోతుంటే, అందలమెక్కిన వారిని చూసి ఆనందిస్తావా? ఆనందమంతా అదేనని తలుస్తావా? అలముకొన్న కారు చీకటిలా అవినీతి రాజ్యం చేస్తుంటే, ఆరుతున్న ప్రమిదల నీతి ధర్మం నశిస్తుంటే, పైకి లేచిన చిచ్చుబుడ్డిలా లంచగొండితనం విజృంభిస్తుంటే, ఏమి ఆశించి వచ్చావు దీపావళి? ఆశ నిరాశ చేసుకొని వెళ్ళిరా మళ్ళీ. ఈసారి నీవు వచ్చేటప్పటికైనా ఏమాత్రం పరిస్థితులు మారినా ఆనందాన్ని మాతో పంచుకుందువు కానీ, ఆప్యాయతను మాలో పెంచుదువు కానీ, నీ ఆశ నిరాశ చేయకుండా చూస్తాం. ఆశతోనే ఈ నేల మీద జీవిస్తాం. అంతవరకు బ్రతికి ఉంటే నిన్ను ఆహ్వానిస్తాం. ధన్యవాదములు. కవి అరవ జైపాల్, తిరుపతి. శీర్షిక అల్లరి పిల్ల. మా ఊరు చిన్నది, నా ఎద్దుల బండిలో పట్నానికి పాదామంటది. నేను రానన్నా రాలేనన్నా ఊరంతా వినిపించేలా అల్లరి చేస్తానన్నది. ఆ చిన్నది మాట విననంటది. కోడి గిత్తలు ఉరకలై పరుగులే తీస్తాయని చెప్పినా వినక నేను వస్తానంటూ మంకుపట్టు పట్టింది. గిత్తలకు ముక్కు తాడున్నా రెండు కాళ్ళపైనే పరిగెత్తే గిత్తలవి అన్నా వినక వస్తానంటూ మొండికేస్తున్నది ఆ చిన్నది. మా ఊరు చిన్నది, నన్నే తోడుగా రమ్మంటూ ముచ్చట పడ్డది. మేనమామ కూతురే కదా అని ఎక్కించుకున్నాక పట్నమంతా తిప్పమంటూ బుంగమూతి పెట్టింది. పట్నం పోయాక తెలిసింది మ్యాచింగు జాకెట్లంటూ
ఆ మ్యాచింగ్కి గాజులంటూ, మ్యాచింగ్ బొట్టు బిల్లలంటూ, కాళ్లకు గజ్జలంటూ వీధి వీధి కలయ తిప్పింది. మా ఊరు చిన్నది, చూసింది అంతా కావాలంటూ మారాము చేసింది. వద్దు వద్దన్న వినకని బొంగమూతి పెట్టింది. ఎద్దుల బండిపై మేమిద్దరం కలయ తిరుగుతుంటే మా ఊరు చెంగమ్మత్త, పుల్లమ్మ పిన్ని, రంగత్త, మంగవ్వ మమ్మల్ని చూస్తూ గుసగుసలాడుకుంటుంటే అది చూసిన మరదలు మూతిని మూడు వంకర్లు తిప్పుతూ మా బావతో తిరిగితే తప్పేమిటో అంటూ విసురుగా వారికే జవాబిస్తూ కయ్యానికి కాలు దూవుతూ విసురుగా జవాబిచ్చింది. పెళ్ళి అయ్యాక తిరిగే పిల్ల అంటూనే ఇప్పటి పిల్లలకు ఏమి చెప్పలేమంటూ జారుకున్నారు వారందరూ. అన్నీ అయ్యాక సినిమాకు పోదామని మారాము చేస్తే రాకుంటే అల్లరి పట్టిస్తానన్నది. పట్నం అంతా తిరిగి నా తిత్తులోని డబ్బంతా అయ్యాక తెలిసింది ఆకలితో ఉంటున్నానని. ఊసురోమంటూ మా ఊరు చేరితే పళ్ళంతా చెవులు కన్నులు కాయలు కాచేలా వీధి వీధి మమ్మల్నే చూస్తుంటే సిగ్గుతో మరదల పిల్ల, సిగ్గుతో బొగ్గలు ఎరిపెక్కిన నేను తుర్రుమంటూ ఇంటిలోనికి జారుకున్నాం మరదలైన అల్లరి పిల్లతో కలిసి. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ లహరి, హైదరాబాద్ నుండి. ఈనాటి నా కవితా శీర్షిక మార్గదర్శి. అలసటను మరచి ఆకాశమే నీ హద్దుగా సాగితే గమ్యమై చిన్న బోధ. నిషీదిలో నిశబ్దంలా కాక పారే సెలయేరులా సాగితే లక్ష్యమే చేరువ కాదా. కష్టాల కడలిని మౌనంగా చేయిస్తే ఆకాశమే నీ గెలుపుకు తలవంచదా. లక్ష్యం మరువక అలసట ఎరుగక సాకిపోతే నవ చైతన్యమై వెలివిరిగదా. మట్టిలో మాణిక్యమై దిగాంతాల అంచుల తారాచువను తాక సాకిపో, భవిష్యత్తు తరాల మార్గదర్శివై సాకిపో. అందరికీ మరొకసారి నమస్సులు. ఇది ఈనాటి మన కవితాఝరిలోని కొంతమంది కవులు కవయిత్రుల స్వీయ పరిచయం, స్వీయ కవితాగానం. వచ్చేవారం మరికొంతమంది కవులతో, కవయిత్రులతో కలుస్తాను. అంతవరదాకా మీరు వింటూనే ఉండండి మైండ్ మీడియా రేడియోను. సెలవిప్పటికీ, స్నేహం ఎల్లప్పటికీ. మీ బాలవర్ధిరాజు మల్లారం. కవిత జరి. మైండ్ మీడియా సమర్పించిన కవిత జరి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు మల్లారం, పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. తదుపరి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో. Mind Media, the voice of India.